ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. నిన్నటిదాకా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్న వర్గపోరు కాస్త ఆత్మీయ సమ్మేళనాలకు దారితీసింది. ఆ వేడి చల్లారక ముందే ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఇరు వర్గాలు పోటాపోటీగా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఇద్దరు నాయకులు పోటాపోటీగా బైక్ ర్యాలీ నిర్వహించడంతో ఎవరికి టికెట్ వస్తుందో అన్న అయోమయంలో కార్యకర్తలు పడ్డారు. మరి ఆ సీన్ అనేటో సీన్ అంటే మరి రంగు చెట్టులో ఉన్నారు సీన్ అన్న. మరి అటు సత్తుపల్లి పోతారో, అటు భద్రాచలం పోతారో, ఇటు మద్ర పోతారో, ఇటు ఖమ్మం పోతారో అర్థం కాయే పరిస్థితి కాదు. మరి ఏ దిక్కు అసలు రూటే తెలియట్లేదు. ఆ రూట్ మీద ఉంటే ఇటు దిక్కు చేస్తా ఉంటే మా నాయకులతో బుర్రన కలిసి నాయ సకలకి తిప్పుకుంటే ఏదో నాకు అర్థం కాలేదు. మా నాయకులతో ఉంటే ఎవరెవరు పోయినారో మీకు తెలుసు. వారందరినీ కూడా నేను హక్కున తెలుసుకున్నాను. కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతోనే, కేటీఆర్ గారికి ఆశీర్వాదంతోనే, మా జిల్లా మంత్రి వదిలి ఆశీర్వాదంతో, మా జిల్లా మరి మా తాత మధుకర్ ఆశీర్వాదంతోనే, మరి బి ఫార్మ్స్ అందరికి కూడా నేను సంతకాలు పెట్టి ఎంటీ ఫార్మ్ సిచ్యుయేషన్ వారే ఫిల్అప్ చేసుకున్నారు. వాళ్లే యంత్రం పెట్టినారు. మొన్నటి 4 సంవత్సరాల మొత్తం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినారు. వెంటనే సీనన్న ఒక విజయ వెళ్ళిపోయినా ఇది ఎక్కడ గోల. అసలు సీనన్నకే టికానా లేదు. మరి వీళ్ళంతా ఇంకా ఆయనకే టికా వాస్తవం కాదా? నేను విమర్శించట్లా ఆయనకే టికాన సరిగ్గా. ఎందుకంటే ఇప్పుడు టెట్ వేసుకున్నారు కాబట్టి మీరు అంతా ఉన్నారు. ఈ టెట్ పోతే పరిస్థితి మీ ఎండలో ఉంటారు. ఇప్పుడు ఎండలో ఉన్నాడు ఆయన కాదా? వాస్తవం అంటే నేను విమర్శ వాస్తవం మాట్లాడుకుందాం. మరి ఆ సందర్భంలో ఏంటంటే వీళ్ళు నీడలో ఉన్న వ్యక్తులు పోయి గుర్రంచి అక్కలిపినారంటే దాన్ని బట్టి ఏం చేయాలి? అక్కడ ఏదో ఒక మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం ఏంటండి? అదంతా మీకంతా తెలుసు. మొత్తం ఏమంటే ఆ ప్రకారంగా మనం ఒక క్యాస్ట్, మనం ఒక దాన్ని ఏమంటే ఒక క్యారెక్టర్ కలిసి ఉండాలి. క్యారెక్టర్ డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, మా యూత్ కూడా చెప్తున్నా, కానీ ఏంటంటే ఒకసారి క్యారెక్టర్ పోతే సంపాదించలేదు, దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. మరి మా వైరాలో గత రెండు మూడు తరాలుగా ఆయన చెప్పి రాజకీయం అనేది నడుస్తూ ఉంది ఇక్కడ. మన ఏదో ఈ బొర్రా గారి ఫ్యామిలీ ఎందుకు ఆయన చెప్తాం, ఆయన వాళ్ళ సీనియర్లు ఇక్కడ. వైరాకి ఏంటంటే వరా ఎత్తిరిట బొర్రా అని చెప్పంటారు. కానీ ఆ పెద్ద నాయకులు పాపం తాత్రులు తాట్లు బాగానే చేశారు. కానీ నా ప్రమోషన్తో అంటే నా ఆశీర్వాదం నా బీఫామ్ తోనేసి, ఆ బీఫామ్ ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ బీఫామ్ తోనేసి రాష్ట్ర స్థాయి పంపిస్తే ఈ రాష్ట్రపతి నాకెందుకు కావాలా, నాకు ఇదే నాకు ఎండే కావాలని చెప్పేసి పోటీ ఉంటారు. అంతకంటే ఆలోచన రాహిత ఇంకోటి ఉంటుంది చెప్పి నేను అంటా ఉంటాను.